బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాల్లో అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే, నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో, దాని ఏముంటుందండి, 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి, ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తున్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను కొండబాబు, మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోతుంది, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్, నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను. రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టులను సెక్యూరిటీ అధికారిని, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే, మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రచిత్రాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా మీకు? సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్, మీకు రఫ్ సీ ఉంది, మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను. నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలామంది ఉండేవాళ్ళు, చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసే వాళ్ళు. ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్ళేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే పోయిన అలాగే సార్ వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను. అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 3-2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు? ఏదో సీఈఓ పేరు చెప్పారు. దీనికి ఓనర్ ఎవరు? ఆ సీఈఓ సీఈఓ లేడు ఇక్కడ. ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు. వన్ ఈజ్ ఏదో అరబిందు, ఒక అరబిందో సమ అరబిందో వాళ్ళదండ. పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఇట్స్ ప్యూర్లీ, ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్. ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది. ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ ఐలాండ్ని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్, ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన $7 trillion ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు. ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా, మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజనీ సబ్మెరీన్ చూడొచ్చు. నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది, ఆర్డీఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన
ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు ఉన్న సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఒక 100 కిలోల ఆర్డిఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన, రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడుంది? మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది? ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి ఎలా వచ్చాడు? ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది. మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది. ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను. ఎస్పీ గారికి నేనే స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్గా ఉంది రిపోర్ట్, ప్లీజ్ ఫోకస్ అనేటువంటి ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు. నాకు ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది, కాకపోతే అది ప్రభుత్వ వాట, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది అన్ని పోర్ట్ల మీద. ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటమ్లు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి, అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. ఏ సుమోటోగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే? పయాల కేశవ్ గారు కేసు కూడా వేశారు. ఇదే అదానీ గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం. ప్రాబ్లీ ఐల్ బి ఏబుల్ టు షో యూ టుమారో. మరి మీరు కేసు కూడా వేశారు కదా, మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి? ఎస్, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా. ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు, ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు, 11 ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ, వాళ్ళు ఎలాగో చేయరు. ఎవరో ఒకరు చేయాలి కదా. మరేమైంది, కల్పించండి. ఏం కల్పించలేదండి. ఏదైనా ఒక సీనియర్ వచ్చి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని శర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా? మీరెవరైనా విన్నారా? పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి శర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా? మాట్లాడించండి చూద్దాం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. వాస్తవం ఏమిటంటే, మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు, అందరినీ మోటివేట్ చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఇస్ నాట్ ఫేర్. పదవులను ఎందుకు తీసేశారండి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు? వాళ్ళు సరికాదనే కదా పదవుల్లోంచి తీసేశారు. మరి అలాంటి వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తున్నారు.